हाय एवरीवन, वेलकम टू तिरुमला कलेक्शंस। दिस इज श्री मल्लिका। ई रोज मी मुंदुकु अल्टिमेट ऑसम वाव कलेक्शन तो वच्चानु। द ब्यूटिफुल कलेक्शन आफ् कलंकारी ड्रेसेस अन्नमाट, कलंकारी फ्राक्स फर् चिल्ड्रन। इदि वच्चेपड़की स्टार्टिंग वच्चेपड़की 6-7 इयर्स, मा पर्णिका उंदी कदा, मा पर्णिका एज वाळ्ळकि एग्जाक्ट गा सरिपोतायि 6-7 इयर्स। कोंचेम स्टौट गा उंडे वाळ्ळैते कोंचेम आलोचिंचालेमो, अप्पुडु 5 इयर्स बेबीस की स्टौट गा उंडे वाळ्ळकि सरिपोतायि। बाने उंदी इदैतेनु లైక్ ఏంటంటే ఫ్లేర్డ్గా ఉన్నాయి, అండ్ అకార్డింగ్ టు ద క్లాత్ చిన్న పిల్లలకి న్యాచురల్ ఫ్యాబ్రిక్ అండి, న్యాచురల్ ఫ్యాబ్రిక్ అంటే పర్ఫెక్ట్, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ మీకు న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి క్లాత్స్ ఇవి. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే కొన్ని కొన్ని కలర్స్ ఇదైనట్లు అవుతాయి, ఒక ఫస్ట్ వాష్ కొంచెం కలర్ పోయినట్లు అవుతుంది. అయినప్పటికీ నేనైతే ఇప్పుడు కనుక చూసినట్లయితే నేనైతే కంప్లీట్లీ దేవాంష్కి ఒకసారి ఇట్లా నాన్న పిల్లలకి కంప్లీట్ ఫ్రమ్ ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి కూడాను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఈ క్లాత్సే వేస్తున్నాను. ఇదిగోండి దేవాంష్క క్లాత్ డ్రెస్, అడ్జడు ఇదిగోండి దేవాంష్క డ్రెస్ అన్నమాట ఇది. సో మ్యాక్సిమం ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే నేను ఈ ఫ్రాక్స్ అంటే నార్మల్గా వచ్చేప్పటికీ టీషర్ట్స్ నిక్కర్లలోనే దిప్పుతాను, కానీ మీరు చూసే ఉంటారు దేవాంష్కని ఎక్కువగా, పర్ణిక అయినా దేవాంష్క అయినా చక్కగా మనం నైటీస్ కనుక ఎట్లా వేసుకుంటామో అట్లా హాయిగా పిల్లలకి వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, దే కెన్ అంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేప్పటికీ 6-7 ఇయర్స్ బేబీస్కి ఫ్రాక్ కాస్ట్ వచ్చేప్పటికీ 329 రూపీస్. ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూపిస్తాను, ఇవి మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ అయితే. దిస్ వన్, ఒక్క నిమిషం ఇది నీట్గా పెట్టి చూపిస్తాను. ఎస్, దిస్ వన్ ఈజ్ ద అదర్ వన్. ఇది వచ్చేప్పటికీ 5 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది. విత్ కూడా ఇక్కడ నీట్గా ఉంది. ఈ రెండు మంచి కాంబినేషను, మంగళగిరి చెక్స్కి కలంకారీ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా పిచ్చుక వారి కలంకారీ అంటారు కదా, అది అండి ఫేమస్ కలంకారీ. కలంకారీలోనే ఇంకా హై క్వాలిటీ కలంకారీ అనమాట. నేను కలంకారీ ఇప్పుడు కాదు డీల్ చేయడం, నాకు బాగా అంటే ఒక మంచి డీప్ నాలెడ్జ్ ఉంది కలంకారీలో. నా ఫస్ట్ స్టార్టింగ్ ఇది వచ్చేప్పటికీ నా కెరియర్ స్టార్టింగ్ వచ్చే అరే కొరుకుతుంది, మా బుడ్డ పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు కొరుక్కుంటున్నారు, సో వీడియో పాజ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. దిస్ ఈజ్ ద అదర్ వన్ యా, దిస్ ఈజ్ ద అదర్ వన్. ఇది వచ్చేప్పటికీ 5 ఇయర్స్ బేబీకి చక్కగా సరిపోతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ అప్ టు 7 ఇయర్స్, కొంచెం సన్నగా ఉండి ఉన్నారు అంటే పిల్లలు 7 ఇయర్స్ వాళ్ళకి చక్కగా సరిపోతుంది. పర్ణికాకైతే పర్ఫెక్ట్ సరిపోతున్నాయి ఇవి. పర్ణికాకు వచ్చేప్పటికి 6 ఇయర్స్ మీద ఇది కొంచెం ఇంకొంచెం ఎక్కువ హైటే ఉంది. సో ఇవన్నీ కూడా 6-7, 5 ఇయర్స్ బేబీస్కి సంబంధించి నేను చక్కగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది 6-7 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవి తీసుకున్న తర్వాత పైన మళ్ళీ కుట్లు వేయించుకోవాలండి, అంటే వెంటనే అని కాదు, ఒక 2-3 వాషెస్ పడిన తర్వాత నీట్గా పైన ఒక కుట్టు కనుక వేయించుకుంటే సరిపోతుంది. వీటి ప్రైస్ వచ్చేప్పటికి 349 రూపీస్. ఇది వచ్చేప్పటికి 5 ఇయర్స్ బేబీస్కి, ఇది వచ్చేప్పటికి 6-7 ఇయర్స్ ఈ బేబీస్కి, ఇది కూడాను 6-7 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది అన్నమాట. ఇవి మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి 6-5-7 ఇయర్స్ పిల్లలకి. నెక్స్ట్ వచ్చేప్పటికి 1 సెకండ్, ఇది వచ్చేప్పటికీ లైక్ కొద్దిగా హెల్దీగా బేబీస్ ఉన్నారు అంటే 2 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది. 3 ఇయర్స్ దేవాంష్కైతే చక్కగా సరిపోతుంది. దేవాంష్క వచ్చేప్పటికి 3rd ఎంటర్ అయ్యి 4th ఇయర్ అనమాట రన్నింగ్. సో దేవాంష్కైతే సరిపోతుంది. బేబీస్ కొంచెం హెల్దీగా ఉన్న బేబీస్కి అయితే 2 ఇయర్స్, 2-4 ఇయర్స్ మధ్యలో అంటే మనకు పర్ఫెక్ట్ సైజెస్ అనేది చెప్పలేము. బేబీస్ హెల్దీనెస్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేప్పటికి 2-4 ఇయర్స్, 4 ఇయర్స్ కొంచెం సన్నగా ఉండే పిల్లలకి, అప్ టు 4 కొంచెం పర్లేదు కొద్దిగా యావరేజ్గా ఉండే పిల్లలకి కూడా 4 ఇయర్స్ బేబీస్కి ఇవి సరిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాజ్ ఏ చిల్డ్రన్ పేరెంట్గా నేను ఏం చెప్తున్నాను అంటే, ఏమనుకుంటామంటే మనం లైక్ పిల్లలు పెరిగే పిల్లలు కదా, ఊరికే పొట్టయిపోతాయి కదా, సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం అనుకుంటాము. కానీ ఈ ప్రోడక్ట్ పర్టికులర్లీ ఈ ప్రోడక్ట్ వచ్చేప్పటికీ మనం నైటీస్ అనుకోండి, రోజు ఒక 2-3 గౌన్స్ తీసుకొని చక్కగా రోజు సాయంత్రం పూట వేసేసుకొని మనం ఒక 2 మంత్స్ ఏమో అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసేటట్లు ఉండాలి. ఎందుకంటే ఇది పెద్ద మనం 1000 రూపాయలు 2000 పెట్టి తీసుకునే ప్రోడక్ట్ కాదు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్సీ ప్రోడక్ట్ కూడా కాదు. జస్ట్ ఏంటంటే ప్యూర్ కాటన్, వాళ్ళ స్కిన్కి మంచిగా ఉంటుంది అండ్ హాయిగా మనం
వెరైటీస్ ఎట్లా యూజ్ చేసుకుంటామో పిల్లలకి అట్లా అని చెప్పుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అంటే అంత హైఫైగా ఉండవేమో అనేది నా ఉద్దేశం. అంత రిచ్ లుక్ రావు, వస్తాయో రావు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తాం కదా, అప్పుడు సెకండ్ డ్రెస్గా యూ కెన్ యూజ్ దీస్ అనమాట. అంటే మంచి డ్రెస్ వేస్తాము, మంచి డ్రెస్ వేసిన తర్వాత సెకండ్ డ్రెస్గా వీటిని చక్కగా ఆ డ్రెస్ తీసేసి ఇట్లాంటి గౌన్లు కనుక వేశారంటే పిల్లలు హాయిగా తిరుగుతూ ఉంటారు ఆ విధంగా. సో మీ పిల్లల ఏజు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వెయిట్ని బట్టి మీరు చక్కగా పర్ఫెక్ట్ కొలతలు అనేవి తీసుకోండి, పర్ఫెక్ట్ సైజెస్ అనేవి తీసుకోండి. నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ఇది కూడా యాక్చువల్లీ 4 ఇయర్స్ బేబీ, మా పాపకైతే సరిపోయింది. దేవాంజ్ గారిని మీరు చూసే ఉంటారు. సో కాబట్టి 2 to 4 ఇయర్స్ అని చెప్పుకోవాలి. 2 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది కానీ పొడుగ్గా అయిపోతుంది మేబీ. ఇది వచ్చేపటికి ఇది కూడా 2 to 4 ఇయర్స్ చెప్పాను కదా. 2 to 4 ఇయర్స్ అంటే ఏంటంటే వాళ్ళ దీన్ని బట్టి, అంటే వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2 to 4 ఇయర్స్ చాలా 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 బాగుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికి మీకు 320 రూపీస్ పడుతుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికి 320 రూపీస్. అండ్ అదర్ వన్ ఈజ్ దిస్ వన్, చాలా బాగుంది. ఒక మంచి మెహందీ గ్రీన్ కలర్లో ఉండి డార్క్ గ్రీన్ కలరు ఈ కలంకారీ. ఇది వచ్చేప్పటికి మంగళగిరి కాటన్ అనమాట, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడాను మీకు 320 రూపీస్లో 2 to 4 ఇయర్స్ పిల్లలకి చక్కగా సరిపోతాయి. ఇది వచ్చేప్పటికి 4 ఇయర్స్ బేబీకి, ఇది మీకు 340 రూపీస్లో సరిపోతుంది. పర్ణికాకి కూడా సరిపోవచ్చు మేబీ, 4 to 5 అనుకోవాలి. ఇది వచ్చేప్పటికి 5 to 7 ఇయర్స్ బేబీకి తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా బేబీ సన్నగా ఉండే పిల్లలకి మాత్రమే సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు విడ్త్ అనేది తక్కువ ఇచ్చాడు. సో పిల్లలు సన్నగా ఉన్నారు అంటే యూ కెన్ టేక్ దీస్. కానీ 6 to 5 to 7 ఇయర్స్ వరకు ఇది లెంత్ ఎక్కువ ఇచ్చాడు, కానీ ఇక్కడ విడ్త్ అనేది తక్కువగా ఇవ్వడం వలన. సో కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లలు సన్నగా ఉండే పిల్లలు అయితేనే తీసుకోండి, లేదంటే తీసుకోవద్దు. అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ 4 to 5 ఇయర్స్. 3 ఇయర్స్ బేబీస్కి కొంచెం పొడుగు అవుతుంది. ఇది వచ్చేప్పటికి 4 to 5 ఇయర్స్ బేబీస్ కొంచెం హెల్దీగా ఉన్నారు అంటే ఇట్లాంటివి తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా 4 to 5 ఇయర్స్. ఇవన్నీ కూడాను మీకు 300, 320 అట్లా ఉంది ప్రైసెస్. దీస్ ఆర్ ద ప్రైసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్స్ వచ్చేప్పటికి అంతేనా ప్రియా, అయిపోయినాయా ఇవేనా? సో దీస్ ఆర్ ద ఫ్రాక్స్ అవైలబుల్ ఇన్ రైట్ నో. బ్యూటిఫుల్ కలంకారీ ఫ్రాక్స్ అనమాట, చాలా మంచి కలంకారీ ఫ్రాక్స్. ప్యూర్ అంటే ప్యూర్ కలంకారీ ఫ్రాక్స్, ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. లిటరల్లీ ఏమవుతుందంటే నిన్న సాయంత్రం నుంచి ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో చెప్పాను కదా, లైక్ పీతల సామెత ఉంటుంది చూడు, మ్యాక్సిమం మా వాళ్ళే అయి ఉంటారు. సో అన్సబ్స్క్రైబర్స్ అనమాట, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం. అరే నేనేం చేస్తున్నాను, అరే 999 అయ్యారు, 998 అయ్యారు, అట్లా నేను స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ఉన్నాను. షేర్ చేసే కొద్ది నేను ఎంత ఫాస్ట్గా అయితే, నాకు కూడా తెలియాలి కదా నేను ఎంత ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్స్ సేవ్ చేస్తూ షేర్ చేస్తున్నాను, అంత ఫాస్ట్గా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళు 4 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తుంటే లిటరల్లీ 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరిగింది లేదు. అంటే ఒకసారి ఆలోచించండి, 4 కి 8 మెంబర్స్ పెరుగుతున్నారు అంటే ఎంత ఫాస్ట్గా అయ్యిందో. ఓన్లీ లాస్ట్ నైట్ ఒక్కటి ఎంత ఫ్లక్చువేట్ అయ్యిందంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటున్నారు తగ్గుతూ ఉంటున్నారు. అంటే మన ఛానల్ గ్రోత్ అవుతూ ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే మనల్ని వెనక్కి లాగడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది నాకు చాలా తెలిసింది. సో ఇంకా కష్టపడతాను. అండ్ ఎట్ ద సేమ్ టైం దీన్ని నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. అన్సబ్స్క్రైబ్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళే చూస్తారు, పర్టికులర్గా వాళ్ళే చూస్తారు నాకు తెలుసు. సో మీ అందరికీ చెప్తున్నాను, మీరేనా ఏంటంటే లైక్ ముందుకు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ అనమాట, మీరే నాకు బలం. అండ్ ఎట్ ద సేమ్ టైము మీరు ఎవరైతే నన్ను కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళే నా సపోర్ట్ అని చెప్పుకోవాలి. మీరే నా స్నేహితులు, మీరు నన్ను ఎనిమీగా మీరు ఎంత భావిస్తే మీరు నా స్నేహితులు అని చెప్తాను నేను.